మనిషికి తిండి, బట్ట, ఇల్లు ఎంత అవసరమో చదువు, సంస్కారం కూడా అంతే అవసరం. పిల్లలకి చదువు, సంస్కారంతో పాటు ఆటలు కూడా చాలా అవసరం. ఆటలు ఆడటం వలన మన శరీరం ఆరోగ్యంగా, దృఢంగా ఉండటంతో పాటు మానసికంగా ఉల్లాసంగా కూడా ఉంటుంది. పిల్లలందరూ కలిసి ఆడుకోవటం వల్ల సహనం, సంఘీభావం, సహకారం, సర్దుబాటుతనం లాంటి మంచి లక్షణాలతో పాటు ఆలోచన శక్తి, సమయస్ఫూర్తి లాంటి మంచి లక్షణాలు కూడా అబ్బుతాయి. ఇప్పటికే 4 సార్లు అవుట్ చేశాడు వరుణ్. విష్ణుని మనం ఎలాగైనా అవుట్ చేయాలి. జాగ్రత్త, ఇవాళ అవుతాడు. గురవయ్యకి కోపం వచ్చి గట్టిగా అరిచాడు. పిల్లలందరూ భయపడి పారిపోయారు. మళ్ళీ పిల్లలందరూ ఓ చోట సమావేశమయ్యి ఈ ఆట ఆడుకుంటే బాగుంటుందా అనే ఆలోచనలో పడ్డారు. మరి వీళ్ళందరూ ఆ ఆలోచనలోనే ఉన్నారా, లేక మరో ఆట ఆడటంలో నిమగ్నం అయ్యారా? చూద్దామా. ఇవాటికి ఆట చాలు కానీ ఇక ఇంటికి వెళ్దాం. అప్పుడేనా ఇంకేదైనా ఆడుకుందాం. అంత సరే ఆడుకుందామా? అంతా సరియా, మనం ఎప్పుడు ఆడుకునే ఆటనే కదా. మరి నువ్వే చెప్పు ఏం ఆట ఆడదామో. ఐడియా, మనం డ్రామా వేద్దామా? ఓకే, విష్ణు చెప్పినట్టుగానే డ్రామా వేద్దాం. డ్రామా వేద్దాం. సరే, ఏం డ్రామా వేద్దాం? ఐడియా, నాకు తెలిసిన కథ ఉంది, దాన్ని నాటికగా వేద్దామా? ఓ అలాగే. సరే, నీ పేరు అమీనా, విష్ణు పేరు ధీమంతుడు, హర్ష ఏమో న్యాయవాది, నేను హేమంతుడు. పేర్లు అందరికీ గుర్తున్నాయి కదా. ఓ, నా పేరు అమీనా, నేను ధీమంతుడు, నేను న్యాయవాది, నేనేమో హేమంతుడు. మరి నాటిక వేద్దామా? అరే, ఇక్కడ బాగుందిరా, మన నాటిక ఇక్కడ వేద్దామా? సరే, నువ్వు న్యాయవాది కాబట్టి ఇక్కడ కూర్చోవాలి, నువ్వు అమ్మినా కాబట్టి న్యాయవాది కూర్చున్నామంటే అక్కడ నిల్చోవాలి. మేమిద్దరం హేమంతులు, ధీమంతులు కాబట్టి అక్కడికి పోయి నిల్చుంటాం. న్యాయవాది, నువ్వు మమ్మల్ని పిలవడానికి అమీనాతో మమ్మల్ని పిలిపించు. ఈరోజు న్యాయం కోసం ఎవరెవరు వచ్చారు? అయ్యా, ఈరోజు న్యాయం కోసం ఇద్దరు వర్తకులు వచ్చారు. అయితే ఇద్దరిని ప్రవేశపెట్టండి. హేమంతుడు, ధీమంతుడు, రండి. అయ్యా, ఈయన హేమంతుడు, ఈయన ధీమంతుడు. హేమంతుడు ధీమంతుడిపై అభియోగం తెచ్చాడు. హేమంత్ అని అభియోగం అంటే చెప్పు. అయ్యా, నేను ఈ ధీమంతుడు మంచి మిత్రుడు. మిత్రుడిపైనే అభియోగం చెప్పు చెప్పు. 4 రోజుల క్రితం వ్యాపార నిమిత్తం వేరే పట్టణానికి వెళ్ళవలసి వచ్చింది. అక్కడ దొంగల భయం చాలా ఎక్కువ. అయితే అందువలన నా దగ్గరుండే విలువైన ఆభరణాలు, డబ్బు నా మిత్రుడైన ఈ ధీమంతుడి ఇంట్లో ఉంచాలనుకున్నాను. అవన్నీ ఓ జాడీలో భద్రపరిచాను. సొమ్ము
పైకి కనబడకుండా మా ఇంటి ఆవరణలో దొరికిన ఆకులను దట్టంగా పేర్చాను. ఆ తర్వాత ఏం చేశావు నేనంతా? ఆ జాడీని ఈ ధీమంతుడికిచ్చి నెల రోజుల తర్వాత వస్తాను, జాడీని జాగ్రత్తగా భద్రపరచు అని చెప్పి వెళ్ళాను. నా పనులు ముగించుకొని వచ్చి ఆ జాడీని మా ఇంటికి తీసుకుని వెళ్ళి తెరిచి చూశాను. చూస్తే ఏమైంది ఏమంతా? నేను దాచిన వాటిలో ఆకులే ఎక్కువగా ఉన్నాయి, పోయిన వాటిలో మా అమ్మ నాకెంతో ప్రేమగా ఇచ్చిన రత్నాల హారం ఒకటి ఉంది. ఈ ధీమంతుడు నన్ను మోసం చేశాడు, నాకు న్యాయం చేయండి స్వామి, నాకు న్యాయం చేయండి. ఏమయ్యా ధీమంత, హేమంతుడు చెప్పింది నిజమేనా? అయ్యా, హేమంతుడు నాకు జాడీ ఇవ్వడం నిజమే, కానీ అందులో ఏమి ఉన్నాయో నాకు తెలియదు. లేనివి ఉన్నాయని చెప్పి అతడే నన్ను మోసం చేస్తున్నాడు. నేను నిన్ను మోసం చేయాలని చూస్తున్నానా? మిత్ర ద్రోహి. ద్రోహి ఎవరో దోషి ఎవరో నేను తెలిసి చెప్తాను. ఆ జాడీని ఇలా తీసుకురండి. ఇదే జాడీ అయ్యా. నువ్వే దోషివి, హేమంతుడు జాలిలోంచి తీసిన అతని సొమ్ము అతనికి ఇచ్చేయి. అయ్యా, నేనెందుకు ఇవ్వాలి? నేను తీయని దాన్ని ఎలా ఇవ్వగలను? ముఖాంజగడి హేమంత, నువ్వే దోషివి. అయ్యా, నేనే దోషినని ఎలా చెప్తున్నారు? ముఖాంజగడి హేమంత, నువ్వెలా తీసావో నేను నిరూపిస్తాను. హేమంతుడు ఊరు వదిలి నెల రోజులైంది. పైపరిలోని ఆకులన్నీ ఎండిపోయి అడుగున ఉన్న కొద్ది కొద్దిగా పచ్చిగా ఉండాలి, కానీ ఇక్కడ ఆకులన్నీ తాజాగానే ఉన్నాయి. నువ్వే సొమ్ము దొంగలించి తాజా ఆకులను పేర్చేవన్నమాట. ఇప్పటికైనా నీ దొంగతనాన్ని ఒప్పుకొని నిన్ను శిక్షించకుండా అతని సొమ్ము అతనికి ఇవ్వమంటున్నాను. అయ్యా, పొరపాటు అయిపోయింది, నేనే దోషిని. హేమంతుడి దగ్గర తీసిన వస్తువులు తిరిగి ఇచ్చేస్తాను. ధీమంత, ఇంకోసారి ఎవరికన్నా మోసం చేశావో నీకు కఠినమైన శిక్ష విధిస్తాను. నీకు నా కృతజ్ఞతలు. హేమంత, నువ్వు మంచివాడివి అమాయకుడివి, కాబట్టి మిత్రుడి చేతిలో మోసపోయావు. ఇకమైనా జాగ్రత్తగా మసులుకో. ఉంటానయ్యా. చూసారా, చూడటానికి చిన్నపిల్లలే అయినా పెద్దవాళ్లకు కూడా అవసరమయ్యే నీతిని ఈ డ్రామాలో ఎంత చక్కగా ప్రదర్శించారు. ఈ పాత్రల సంభాషణలు పెద్దవాళ్లని మరపించి మురిపించేలా ఉన్నాయి. అంతేకాకుండా ఈ పాత్రల్ని పోషించిన పిల్లలు ఆనందంగా ఉల్లాసంగా కూడా కనిపించారు కదూ. మరి ఈ ఆనందం ఉల్లాసం అందరి సొంతం, మీ అందరి సొంతం కావాలి అంటే పిల్లలందరూ తమకిష్టమైన ఆటల్ని ఆడుతూ ఎంతో కొంత సమయాన్ని క్రీడలకి కేటాయించాలి. నేటి బాలలే రేపటి పౌరులు అన్నట్టు నేటి ఆటల పాటల బాలలే రేపటి క్రీడాకారులు కళాకారులు కూడాను. అందుకే చిన్నప్పటి నుంచి పిల్లల్ని ఆటల్లో పాటల్లో మనం ప్రోత్సాహాన్ని అందించాలి. అప్పుడే ఈ బాలలందరూ కూడాను గొప్ప కళాకారులుగా, గొప్ప క్రీడాకారులుగా, అంతేకాకుండా గొప్ప పౌరులుగా కూడా రూపొందే అవకాశం ఉంది. క్రీడలకున్న ప్రాధాన్యతను గుర్తించి మన ప్రభుత్వం వారు క్రీడలకి క్రీడాకారులకి ఎంతో ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు. క్రికెట్ అంతర్జాతీయ ఆట, క్రికెట్ లాంటి అంతర్జాతీయ ఆటలు ఎన్నో ఉన్నాయి. హాకీ, ఫుట్బాల్, వాలీబాల్, బాస్కెట్బాల్, చదరంగం, లాన్ టెన్నిస్, టేబుల్ టెన్నిస్, షటిల్,
బ్యాడ్మింటన్, టెన్నికాయిట్, ఖోఖో, క్యారం బోర్డ్, కబడ్డీ లాంటివి. ఈ ఆటలు ఆడటం వల్ల శరీరానికి ఆరోగ్యం, మానసికంగా ఉల్లాసం రెండూ లభిస్తాయి. ఒలింపిక్స్లో లియాండర్ పేస్ టెన్నిస్లో మన దేశానికి ఒక పతకాన్ని సాధించి పెట్టాడు. గతంలో మన దేశానికి హాకీకి బంగారు పతకం కూడా లభించింది. అంతేకాదు, విశ్వనాథన్ ఆనంద్ చదరంగంలో అంతర్జాతీయ స్థాయిలో మన దేశానికి పేరు ప్రఖ్యాతుల్ని సంపాదించి పెట్టాడు. చదరంగంలో పేరు పొందిన బాల క్రీడాకారులు కోనేరు హంపి, హరికృష్ణ, టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా, క్రికెట్ క్రీడాకారుడు వివిఎస్ లక్ష్మణ్, అథ్లెటిక్స్కు చెందిన కరణం మల్లీశ్వరి, అంజు జార్జ్ మొదలైన వీళ్ళందరూ కూడాను మన రాష్ట్రానికి చెందినవారే. గ్రామీణ క్రీడలైన కబడ్డీ, ఖోఖో, టెన్నికాయిట్, స్కిప్పింగ్ లాంటి ఆటలు ఆడటం వల్ల శారీరకంగా మనం దృఢంగాను, మానసికంగా ఉల్లాసంగాను ఉంటాం. ఈ సందర్భంగా ఉపాధ్యాయ మిత్రులందరికీ ఒక మనవి. విద్యార్థుల్లో ఆసక్తిని గమనించి వారికి ఇష్టమైన ఆటల్లో వారిని ప్రోత్సహించి గొప్ప క్రీడాకారులుగా అభివృద్ధి చెందేందుకు, ఎదిగేందుకు మీ వంతు చేయూతనివ్వండి.